నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది, కొత్త చట్టం. దాన్ని ROR యాక్ట్ 2020 అని పిలువబడుతోంది. ROR యాక్ట్ అంటే రైట్ ఆఫ్ రికార్డ్ ఇన్ ల్యాండ్స్ అని ఈ చట్టం పేరు. ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఎవరైనా సరే ఇకపై రైతులు తమకేమైనా ప్రాబ్లం వస్తే, అంటే గట్టు తగాదాలు కానీ, తమ పేర్లు తప్పుగా పడిందని కానీ, విస్తీర్ణం తప్పుగా పడిందని కానీ, వేరే పహానీల్లోని తప్పుగా పడిందని కానీ, ఇలాంటివి చేస్తుంటే ఇకపై సివిల్ కోర్టుకు వెళ్ళి సంవత్సరాలు తిరిగే అవసరం లేదు. దీనికి స్పెషల్గా ఒక ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేసింది. ట్రిబ్యునల్ అంటే కోర్టు. ఆ కోర్టు వాళ్ళ జిల్లా పరిధిలోనే ఉంటుంది. ఆ కోర్టు యొక్క జడ్జిగా ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టరు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి మెంబర్గా ఉంటారు. అంటే ఏంటి, ఇకపై ఆధార్ కార్డులోని ఏమైనా తప్పుడు పేర్లున్నా, మీ రికార్డ్స్లో పేర్లు తప్పులు ఉన్నా, మీ పట్టా పుస్తకాల్లో విస్తీర్ణం తప్పుగా ఉన్నా, మీ పట్టా పుస్తకాల్లో పేరు తప్పుగా ఉన్నా, మీ బౌండరీస్ తప్పుగా ఉన్నా, ఇకపై కోర్టులకు వెళ్ళి ఈ సివిల్ సూట్లు వేసుకుని సంవత్సరాలు తిరగక్కర్లేదు. ఇంతకుముందు RDO కోర్టులో మీరు అప్లికేషన్ పెట్టుకుని నోటీసులు ఇష్యూ చేసి సంవత్సరాలు తిరిగే అవసరం లేదు. ఈ కొత్త చట్ట ప్రకారము మీరు అప్లికేషన్ పెట్టుకున్న 30 రోజుల లోపల మీ తగాదాన్ని సాల్వ్ చేయాలి. సంబంధిత జిల్లా కలెక్టరు ఎవరైతే చైర్మన్గా ఈ ట్రిబ్యునల్కి వ్యవహరిస్తున్నారో, 30 రోజుల లోపల ఎట్టి పరిస్థితిలోని మీ ప్రాబ్లము సాల్వ్ చేయవలసిందే. ఇంకొకటి, ఈ ROR యాక్ట్ కేసుకి ఫైల్ చేయాలంటే అడ్వకేట్ అవసరం లేదు. 1 రూపాయి కూడా మీరు కోర్టు ఫీజు కట్టక్కర్లేదు. అన్ని ప్రింటెడ్ ప్రొఫార్మాలే. ఆయా సంబంధిత స్టాఫ్ మీకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం ఆ విధంగా చెప్తోంది. ఇంకా మీరు సేల్ డీడ్ చేయాలంటే, మీకు మీ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంది, ఎవరికైనా అమ్మాలి అనుకుంటే, మీ కన్సర్న్ తహసీల్దారే దీన్ని సబ్ రిజిస్ట్రార్ కింద వ్యవహరిస్తారు. ఇది అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్. మీరు మీ అమ్మాలనుకున్నా, మీ పేరు మార్చాలనుకున్నా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే తనఖా పెట్టాలనుకున్నా, ఇంకే విధమైన ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, అంతకు ముందులాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి లక్షలు వేలకు టైంను వేస్ట్ చేసుకుని ఉండే అవసరం లేదు. మీ లోకల్ తహసీల్దారే సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు. అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫరే. ఫస్ట్ మీరు టైం ఫిక్స్ చేసుకోవాలి. పలానా తారీఖు నాడు నాకు టైం ఇవ్వండి అంటే తహసీల్దార్ గారు డిజిటల్ దాంట్లోని ఒక టైం ఫిక్స్ ఇస్తారు. రేపు ఎల్లుండో అవతలెల్లుండో 11 నుంచి 11:30 మధ్యలో మీరు రండి, మీకు సంబంధిత బుక్స్ పట్టుకురండి, పాస్బుక్, పట్టా బుక్, తర్వాత మీ ఆధార్ కార్డు కాపీ తెచ్చుకోండి, 2 విట్నెస్లు తెచ్చుకోండి అంటే చాలు. వెంటనే 5 నిమిషాల్లో మీ ఈ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీ పట్టా పాస్బుక్ ఇచ్చేస్తారు. దాన్నే టైటిల్ డీడ్స్ అంటారు. ఇంతకు ముందులాగా సేల్ డీడు 10 పేజీలు 20 పేజీలు ఉండవు. అంతా ఇందులోనే ఇమిడి ఉంటాయి. ఓన్లీ మీ పేర్లు ఫిలప్ చేయడము, కొనేవాళ్ళ పేర్లు ఫిలప్ చేయడము ఉంటుంది. విస్తీర్ణం కూడా ఫిలప్ చేయడము, సర్వే నెంబర్ కూడా ఫిలప్ చేయడం, అప్పటికప్పుడే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గతంలో లాగా నెలల తరబడి తిరిగే అవసరం లేదు. గతంలో లాగా డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. గతంలో లాగా డాక్యుమెంట్లు రాసే అవసరం లేదు, పేజీలు. ఇది చాలా బాగుంది. ఈ ROR యాక్ట్ కొత్తగా అమెండ్మెంట్ ఉంది. ఇంకోటి, మీ భూ తగాదాలు కూడా అంతకుముందు రెవెన్యూ కోర్టులో సంవత్సరాలు తిరిగి మీ కాళ్ళు అరిగిపోతాయి, డబ్బులు ఖర్చు పెట్టే అవసరం ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఈ కొత్త చట్ట ప్రకారము కొత్త ట్రిబ్యునల్ జిల్లా కలెక్టరు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టరు, దీని ట్రిబ్యునల్ చైర్మన్ మెంబర్గా ఉంటారు. 30 రోజుల లోపల ఎట్టి పరిస్థితిలోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందే. 600 అయినా 106 అయినా ఏవే తగాదాలు అంటే, మీ పక్కవాడు మీ దాంట్లో జొరబడడానికి ప్రయత్నం చేసినా, మీకు ఏదైనా పేరు తప్పుపడినా, లేకపోతే విస్తీర్ణం సరిగా చూడకపోయినా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని సరిగా ఇందులో రికార్డ్ చేయకపోయినా ఇటువంటి భూ సంబంధించి వివాదాలు ఇకపై సివిల్ కోర్టుకు వెళ్లకుండా ఈ ROR యాక్ట్ ప్రకారము మీ డిస్ట్రిక్ట్లోనున్న ట్రిబ్యునల్లే పరిష్కరిస్తుంది. అది కూడా అతి త్వరగా డబ్బు లేకుండా 30 డేస్ లోపల అంటే 30 రోజుల లోపల. ఇది చాలా బాగుంది కాబట్టి ఇది అందరు రైతులు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇది కేవలము రైతులను దృష్టిలో పెట్టుకుని, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ చట్టం మాత్రం ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే ఇకపై రైతులకి, తెలంగాణలో నివసిస్తున్న రైతులకి, సన్నకారు రైతులు అయితేనండి, పెద్దగా ఉండే ఆస్తులు ఉండే రైతులు అయితేనండి, ఎవరికి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవసరం లేదని ఈ చట్టం వల్ల మనకు తెలుస్తోంది. కాబట్టి చూద్దాం, ఇది మాత్రం తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే అందరు రైతులు సుఖంగా ఉంటారు, ఏ ఇబ్బందులు ఫేస్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.